పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఎంఆర్పీఎస్ మహాసభ ముఖ్య అతిథులుగా హాజరైన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్. కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జడల సురేందర్, బీఆర్ఎస్ నాయకులు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ప్రజలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోను పరిశీలించి ప్రజల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆరేపల్లి మోహన్. పెద్దపల్లి బీఆర్ఎస్ లో మరో టాప్ ఆర్డర్ వికెట్ అవుట్. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ జడల సురేందర్, బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై. రాజ్యాంగానికి ప్రమాదం తలపెట్టే మనువాద మతోన్మాద బీజేపీని ఓడించాలి. బీఎస్పీ పెద్దపల్లి నియోజకవర్గం జాతీయ కోఆర్డినేటర్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇన్ఛార్జ్ మందారపు బాలయ్య. పెద్దపల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన ర్యాలీ. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పెద్దపల్లి ఆర్డీఓ బి గంగయ్య. పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళా కూలీల మృతి. ధర్మారంలో వాణిజ్య వర్తక సంఘం సభ్యుల సమావేశం, ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆదేశాల మేరకు రాఘవపూర్ లో ఈ నెల 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ సర్పంచ్ ఆడపు వెంకటేశం, ఎంపీటీసీ తోట శ్రీనివాస్. కొత్త రైల్వే పట్టాల నిర్మాణం చేపడుతున్న కారణంగా ఈ నెల 3న గౌడిపేట రైల్వే గేట్ను మూసివేసిన అధికారులు ఈ నెల 6 సాయంత్రం వరకు రైల్వే గేటు తెరుస్తామని తెలిపిన రైల్వే అధికారులు.